हाय फ्रेंड्स, वेलकम टू मन स्पेशल चैनल। ईरोज मन स्पेशल चैनल लो चापल फ्राई इंका चापल कूर एला चेसुकोलो चूद्दाम। इप्पुडैते ऑयल वेस्तुन्नानु नेनु कर्रीकि सरिपड़नंत ऑयल बागा वेडिक्किन तर्वात मनमेमो आनियन्स पच्चिमिर्चि करिवेपाकु इवन्नी वेसुकोनि बागा वेपुकुंदामु। चूंडि దీంట్లో ఏ పోపులు అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది। ఇలా చూసారు కదా ఆనియన్స్ వేస్తున్నాను, నేనైతే ఆనియన్స్ని లైట్గా మిక్సీ పెట్టుకున్నాను। సో ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి। జనరల్గా ఫిష్కి ఏంటంటే ఆనియన్స్ అయితే మాత్రం బాగా వేగిపోవాలండి, ఎందుకంటే ఎక్కువసేపు ఫిష్ వేసినాక ఉడకబెట్టమన్నమాట ఆనియన్ని। సో అందుకని చెప్పేసి ఆనియన్స్ని మాత్రం ఆనియన్ ఈ పేస్ట్ని మనం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుందాము। సో ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే ఆనియన్స్ వేగంగా మగ్గిపోతాయి। నెక్స్ట్ ఏమో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను, ఇది ఫిష్ కర్రీ కదా, ఫిష్ కర్రీకి పసుపు ఎక్కువే పడుతుంది। చూడండి ఫిష్ ఇది ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి। నెక్స్ట్ ఏంటో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడెందుకు వేస్తానంటే ఆనియన్స్ వేగకుండానే మాడిపోతుంటుంది అనమాట, లేదు ఆనియన్స్తో పాటు మిక్సీ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు। నెక్స్ట్ ఏంటంటే ఇది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది, రుచికి సరిపడినంత కారం, కారం అయితే నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను, ఇది కూడా బాగా వేగిపోయింది। చూసారు కదా ఆనియన్స్ మొత్తం మనకి మంచి కలర్గా బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయింది। ఇప్పుడైతే దీనికి సరిపడినంత వాటర్ వేసుకుందాం, దాంతోపాటు కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పొడి కూడా వేసుకుందాం। ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఇందులో। ఇప్పుడు ఫిష్ ఏంటంటే చూడండి, ఇట్లా ముందుగానే నేను బాగా సాల్ట్ వాటర్లో కడిగి బోన్లెస్ ఫిష్ అన్నమాట ఇది, దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కలిపి ఉంచాను। సో ఇట్లా చూసారు కదా మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ని కూడా బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ ఫిష్ పీసెస్ని వేసుకుందాం, ఎందుకంటే కొంచెం వాటర్ వేసుకున్నాను, ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం బాగా వేగిపోయి। సో ఏంటంటే ఇది ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటేనే సరిపోతుంది। దాంతోపాటు లాస్ట్లో కొంచెం గరం మసాలా అనమాట, నాన్ వెజ్ కదా, కొంచెం గరం మసాలా అయితే 1 స్పూన్ వేస్తున్నాను। చూసారు కదా ఇట్లా మొత్తం ఫిష్ అంతా కూడా ఉడుకుతూ ఉంది, ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చేసింది। సో ఆల్మోస్ట్ ఈ కర్రీ ఒక 2-3 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది। ఈ కర్రీ ఏంటంటే మనకి రైస్లో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఇది రివర్ ఫిష్ అన్నమాట, సో అందుకని సాల్ట్ అయితే మీరు దానికి తగినంత చూసుకొని వేసుకోండి, ఎందుకంటే లోపల పీసెస్ ఇవి కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట। సో ఇప్పుడైతే చూడండి కర్రీ రెడీ అయిపోయింది, ఇప్పుడు నేనేమో సర్వ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని। చూసారు కదా ఎలా ఉందో, ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా వేగంగా అయిపోతుంది, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, దీన్ని తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇంట్లో। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి। నెక్స్ట్ ఏంటంటే ఫ్రై, ఈ ఫ్రై ఏంటంటే సేమ్ అవే పీసెస్, నేనేమో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వెనిగర్ ఇంకేమో సోయా సాస్, ఇవి ఏంటంటే ఒక 4-5 డ్రాప్స్ అండి వెనిగర్ సోయా సాస్, చెప్పాను కదా ఇది సీ ఫిష్ కాదు అందుకని చెప్పేసి రివర్ ఫిష్ కాబట్టి నేను సోయా సాస్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రైకి। చూడండి ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని, ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాను, సో ఇలా ఇవన్నీ కలిపి కొద్దిసేపు నానబెట్టుకొని ఉంచితే ఆ కూర అయిపోయే లోపు మనకి ఒక 15 మినిట్స్లో ఇది కూడా బాగా నానిపోతాయి। చూసారు కదా నానినాక ఆ పీస్ ఎంత థిక్గా అయిందో, సో ఇలా నానిన దాన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాం ఫిష్ ఫ్రై। చూడండి దీనికైతే అసలు ఆయిల్ పడదండి, చాలా కొంచెం వేస్తే సరిపోతుంది, నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆల్రెడీ ఫిష్లో కూడా చాలా ఆయిల్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఫిష్ ఫ్రైకి అయితే మాత్రం ఆయిల్ చాలా తక్కువ పడుతుంది। నేనైతే 2 స్పూన్స్ ఆయిలే వేసాను, కానీ చూడండి ఆయిల్ అయితే ఎంత కనిపిస్తుందో, సో చూసారు కదా ఇట్లా బాగా 2 వైపులు వేపుకున్న తర్వాత మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి। ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఒకే టైంలో ఈ 2 రెసిపీలు కూడా చేసి మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్।